పత్తిని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాలకు రైతులను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై నమ్మకంతో రైతులు రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని, ఇది ముఖ్యమంత్రిపై రైతులకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. అనంతరం స్తంభంపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, సర్పంచ్ జ్యోతి, ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్, కిల్లా మార్కెటింగ్ అధికారి సాబోదిన్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, మండల అధ్యక్షులు మిడుదల మల్లేశం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్లు కన్నం మధు, చిందం రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సార్ చూడండి, సార్ సార్ ఇది ఇటు సైడ్ వేమల రూట్ సైతే ఇక్కడ మొత్తం కవర్ చొప్పదండి నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఆదిలక్ష్మి జెన్నింగ్ మిల్ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ జిల్లాలో మరి సుమారుగా 5 రైతాంగాన్ని ఈ మండలంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కోరుకుంటూ, దీని పరిసర ప్రాంతంలో ఎక్కడున్నా కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మరి మండలానికి సంబంధించిన దగ్గరలో ఉన్నటువంటి ఏ రైతైనా ఈ ఆది మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లో మీ యొక్క మరి పత్తిని అమ్ముకోవచ్చు. కనుక ఇప్పటి వరకు 4 సర్వాధిక ధర పొంది ఈ యొక్క పత్తిని అమ్ముకోవాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాము.